అక్టోబర్ 1వ తారీఖు నిన్నటితోటి వానాకాలం సీజన్ అయిపోయింది. రైతులంతా కూడా తెలంగాణ రైతులు ఇక డబ్బులు ఎత్తరేమో చూస్తున్నారు, ఇక డబ్బులు ఎత్తరేమో అని చెప్పి ఎదురు చూసుకుంటా త్వరలో అని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పుకుంటూ వచ్చిండు, బట్టి విక్రమార్క గారు చెప్పుకుంటూ వచ్చిండు, ఇంకా వాళ్ళిద్దరు చెప్పారంటే సారు కూడా చెప్పాల్సిందే, కాబట్టి సారు కూడా చెప్పింది. కానీ ఏదండి వర్షాకాలం పైసలు అడిగిపోయినాయండి, ప్రకటనలకే పరిమితం అయ్యారు అన్ని, ఒక క్లారిటీయే లేదండి బాబు. ఇదేంటో అర్థం కాని పరిస్థితి ఉన్నారు రైతులు. గోస ఇగో ఇది తలకాయ పట్టుకొని కూర్చున్నారు, అన్నం పెట్టే రైతుకు మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇదే. ఇక అయితే ప్రభుత్వాలే అలవాటు చేసినాయి కదా, సరే రైతును ఆదుకోవాలని చెప్పి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటే కదండి, 10 ఏళ్ల నుంచి వెళ్ళి కేసీఆర్ అయితే అలవాటు చేసిండు, సరే కొద్ది గొప్ప సాయం ఇస్తామని చెప్పి అలవాటు చేసిండు. జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు పోయింది, సెప్టెంబర్ కూడా పోయింది, వానాకాలం మొత్తం పోయిందండి బాబు. ఎక్కడో ఒకడు అప్పులు తీసుకొచ్చుకున్నారు, పెట్టుబడి పెట్టారు, మాఫీ అవుతున్నాయని చూస్తున్నారు, మాఫీ కూడా చాలా మందికి కాలేదు. సరే మాఫీని కూడా పక్కకు పెడితే ఏముందని తెలుసా, దీనికి ఒక 7-8 వేల కోట్ల రూపాయలు కావాలి రైతు బంధుకి. ఈసారి రైతు బంధు ఇయ్యలేదు, ఆ డబ్బులు తీసుకుపోయి కొన్ని ఏది రైతు రుణమాఫీ కాడ పెట్టిర్రు, మరి ఇక దేని చేసినట్టు అండి, రైతు రుణమాఫీ రైతు బంధు తీసుకుపోయి డబ్బులు ఆడ పెట్టిర్రు రైతులు, రైతుల మధ్యలో చిచ్చు పెట్టారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎకరానికి, ఎంత, 10,000 ఎకరానికి, మీ వచ్చిన తర్వాత ఇప్పుడు 14,000 అన్నారు, 15,000 అన్నారు, 15,000 ఇస్తాం, 7,500 మేము ఇచ్చేస్తాం, ఎక్స్ట్రా 500 బోనస్ కూడా అన్నారు, బోనస్ అని చెప్పారు. కానీ స్టిల్ చాలా పెండింగ్ ఉంది, సెన్సిటివ్ విషయం, రైతు అంటే చాలా సెన్సిటివ్ విషయం. ఇయాల్టి వరకు కూడా నిన్నటి వరకు రైతు అయిపోయినా కూడా పైసలు ఇయ్యరండి, కనీసం పెట్టుబడి పైసలు. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, పాత రోజులు వచ్చాయి, ముందు పెట్టుబడి కోసం 10,000-15,000 కావాలంటే ఓ ఏదైనా ఊర్లో పెద్ద సాహుకారు ఉంటే పోయి ఆయన దగ్గర అప్పు తెచ్చుకొని తాకట్టు పెట్టి ఓ బాండ్ పేపర్ మీద ఏదో ఒకటి తాకట్టు పెట్టి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టు, లేకపోతే ప్రామిసరీ నోట్ సంతకాలు పెట్టి పైసలు తెచ్చుకునేటువంటి రైతులు ఏసేటోడు, అది కూడా నీళ్లు రాక కరెంటు చక్కగా లేకపోతే ఎండిపోయేది, గోస అయిపోయేది. ఇవన్నీ కొద్దిగా కేసీఆర్ ఆలోచించిండు మంచిగానే, సర్లే వాళ్ళకు 10,000 ఇస్తే పెట్టుబడి పెట్టుకుంటారు, సరే పండిద్దా పండకపోతే తర్వాత సంగతి, ఫస్ట్ అయితే పోయి ఎవడో ఒకటి దగ్గర అప్పు అయితే తీసుకుంటుంటాం కదా, కొద్దిగా దానికో దీనికో పని చేస్తాయి అని చెప్పి ఇస్తే అరే ఇంతవరకు లేనే లేదండి, ఇదా ముచ్చట. మరి ఇక దేనికండి నాకు అర్థం కాదు, రైతులనే ఆదుకున్నప్పుడు మరి ఎగ్గొట్టుతున్నారా ఎట్లా, ఏం అర్థం కావట్లేదు మరిగా, ఎందుకంటే ఇప్పటి వరకు ప్రస్తావం లేదు, ప్రస్తావం లేదు, అవును, నిన్నటి వరకు ఇలేదు, మరి రైతు బంధుని ఎగ్గొట్టడం కరెక్టా కాదా, కరెక్టా కాదా, అసలు ఎట్లా కరెక్ట్ అవుతుంది అది. తెలంగాణ రైతులు ఒకసారి మనం అంతా కూడా మూకుమ్ముడిగా పోయి ఏదో అంటారు కదా, ఉన్న నాలుక కోసం పోతే కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక పోయిద్ది అన్నట్టు, ఇక అరే 10,000 సరిపోవట్లేదు అని చెప్పి 15,000 కోసం ఆశ పెడితే ఇలా 10,000 లేవు, 15,000 లేవు, అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం కొడుతున్నారు, అన్నం పెట్టే నోట్లో సున్నం కొడుతున్నారు. మళ్ళీ వీళ్ళు చెప్తారండి పెద్ద పెద్ద ప్రసంగాలు, మాటలు కోటలు దాటతాయి, మాటలు కోటలు దాటిస్తారు వీళ్ళు అయితే, కానీ పనులు మాత్రం గుమ్మం దాట, రైతులు మా పనులు మాత్రం గుమ్మం దాటట్లేదు, పైసలు రైతులు అయితే ఎదురు చూస్తా ఉన్నారు, అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అసలుకే మధ్యలోకి వచ్చింది పంట పెట్టుబడి, కనీసం దసరాకి వేస్తా అని చెప్పారు, మరి దసరాకి వేస్తున్నారు అంటే ఇలా 1వ తారీఖు కదండి, 10-12 తారీఖు దసరా, ఇంకొక వారంలో దసరా, మరి ఇప్పటి వరకు అయినా సరే ఒక స్టేట్మెంటా, సర్లే మీకు దసరా కంటే ముందు వేయడం అంటే ఫస్ట్ వారం పడుతుంది వేయాలండి, అంటే 3-4 తారీఖు నుంచి మొదలు పెట్టాలి, 3-4 తారీఖు నుంచి మొదలు పెట్టాలంటే 1వ తారీఖు వరకు కార్యాచరణ ఉండాలి, ఇవాళ కార్యాచరణ ఉండాలి, ఏమీ లేదు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉంటుంది. కానీ చాలా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎట్లంటే రాత్ చాలా రెడీగా ఉన్నారు రైతులు, చాలా ఎదురుగుండు అసలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేసుకుంటూ రావాలండి, అంతేగాని ఏదో ఆపి ఏదో చేసి రైతుల పొట్టగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మరి ఎగ్గొడతా ఉన్నారా, లేకపోతే ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా, ఒకవేళ ఎగ్గొడితే ఎగ్గొట్టడం కరెక్టేనా కాదా. మరి తెలంగాణ ప్రజలు దాదాపుగా అనేక మంది రైతులుగా పడతాయి, కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారు చూస్తున్నారు, రైతు బంధు రైతు భరోసాలు అనుకుంటే పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ఇవాళ రైతుల్ని మోసం చేయడం, ఇంతవరకు వానాకాలం సీజన్ మొత్తం ఇగిత్తరం ఇదిగొత్తుంది అదిగొత్తుంది అని చెప్పి చూసుకుంటున్నారు రైతులు, కానీ ఏమి రాకుండా పోయింది ఇలా 1వ తారీఖు వచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అయితే ఉంది, ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉంది, రైతులను ఆదుకోవాలి, ఇంకా ఆదుకోకపోతే మాత్రానికి రైతులతో పెట్టుకుంటే ఏమైతుంది, ప్రభుత్వాలే పెద్ద పెద్ద ప్రభుత్వాలే కూలిపోయినాయి, ఇది పెద్ద లెక్కేం కాదు. కాబట్టి మరి ఇక ఆలోచన చేయాలి, దసరా దగ్గర పడ్డది, మరి దసరాకైనా ఎత్తుదా, మరి ఎగ్గొడతారా, ఎగ్గొడితే ఎగ్గొట్టడం కరెక్టేనా, ఇక ఇవన్నీ కూడా రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు అయితే
వస్తూ ఉన్నాయి.